నేను అనేది కదలము కనుకనే ఇక నేను ఈ భూమి మీద పర్మినెంట్ అనే అపోహతో కూడా బ్రతుకుతుంటారు మనిషి నేను వెళ్ళను అందుకని ఎవడన్నా పోతాడేమోగా నేను పోననేటువంటి భావన లోపల అపోహ పెరుగుతూ ఉంటుంది మనిషికి బికాస్ దట్ నేను అనేది ఆ ప్రిన్సిపుల్ నేను ఏదైతే ఉందో ఆ సబ్స్టెన్స్ అది దీనికంటే కూడా పర్మినెంట్గా ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోండి ఆ నేను ఉన్నాను కనుకనే ఎన్ని కదిలిపోతున్న అన్నిటినీ గుర్తిస్తున్నాను నిన్నేమిటో చాలా బాగున్నాను స్వామీజీ ఎందుకంటే టెన్ ఓ క్లాక్ క్లాస్ లేదు కదా ఈరోజు మళ్ళీ కొద్దిగా బెంగ మొదలైంది మళ్ళీ టెన్ థర్టీ క్లాస్ ఉంటుంది కదా ఓకే నిన్న బాగున్నాను ఈరోజు బాగులేదు అంటే నిన్నటి దాన్ని ఈరోజు దాన్ని కంపేర్ చేసి బాగుండడం బాగులేకపోవడం అని ఎవడైతే తన నిర్ణయాన్ని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడో వాడు నిన్న ఉండుండాలి ఈరోజు ఉండాలి అప్పుడే రెండింటినీ కంపేర్ చేసుకుంటాడు అవునా ఇప్పుడు మీకు లడ్డు ఇచ్చారనుకోండి తిన్నారు ఎలా ఉందంటే తియ్యగా ఉందన్నారు మిరపకాయ బజ్జీ ఇచ్చాను తిన్నారు ఎలా ఉందంటే ఓకే కారంగా అంటే పర్లేదు లేండి అన్నారు అంటే ఆ తియ్యదనాన్ని గుర్తించింది మీరే ఈ కారాన్ని గుర్తించింది మీరే అంటే ఏంటి దాన్ని మీరే గుర్తించారు దీన్ని మీరే గుర్తించారు బట్ రెండు పదార్థాలు వేరు ఇది వేరు ఇది వేరు ఇది ఇది కాలేదు ఇది ఇది కాలేదు నిన్న అనేది గడిచిపోయింది ఈ రోజు అనేది గడుస్తూ ఉంది కాబట్టి రెండు కాలాలు వేరు కానీ నేను వేరు కాను రెండు కాలాల్లో నేనున్నాను కాబట్టి నాకు రెండు కనిపిస్తుంది కాబట్టి నేను పర్మినెంట్ ఇవి పర్మినెంట్ కావు అందుకనే ఆ స్థాయిలో నుంచే మన ఋషులు కూడా ఆలుసుతులు మాయ మాయ ఈ ఆ మాయ అనే శబ్దం ఎందుకు వాడారంటే నిలబడదు ఇవన్నీ కదిలిపోతున్నాయి దట్ ఈస్ కాల్డ్ మాయా వచ్చాయి పోనీ వచ్చింది ఉంటుందా ఉండదు కదిలిపోతుంది అక్కడ కాన్సెప్ట్ని మన వాళ్ళు అలా ప్రజెంట్ చేశారు దాన్ని బండగా ఎవడ ఉండడు అందరు చచ్చిపోతారు అని అంటే అందరికీ ఏమనిపిస్తుంది నేను వస్తాను కదా అడుగుతాడు మాయ అంటున్నాడు ఏంటని అంటే బట్ అది మాయ అంటే బయటది కాదు చెప్పేది బయట పదార్థం శరీరం గురించి కదా అది ఎలాగో చేస్తుంది అందరికీ తెలుసు కానీ లోపల కూడా ఈ ఆలోచనలు ఏవైతే నా భార్య నా భర్త నా పిల్లలు నా ఇళ్ళు నా డబ్బు నా ఆస్తి నా పేరు నా హోదా నా అంతస్తు నా స్థాయి నా జ్ఞానం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆలోచనలే కదిలిపోతూ ఉంటాయి ఏవేవి గుర్తు తెచ్చుకుంటే అవన్నీ మన ముందుకు వస్తుంటాయి అయిపోగానే వెళ్ళిపోతుంటాయి గుర్తుకు రాగానే వస్తుంది అయిపోగానే వెళ్ళిపోతుంది ఒక స్త్రీకి కొడుకు గుర్తుకొచ్చాడనుకోండి ఇంకెవ్వరు గుర్తుకురాడు ఇంకా సినిమా కొడుకు మీదనే వెళుతూ ఉంటుంది లోపల కనెక్టివిటీ అదే స్త్రీకి భర్త గుర్తుకొచ్చాడనుకోండి ఇంకెవరు గుర్తుకుండదు భర్త భర్త మీద వెళుతూ ఉంటుంది తన తండ్రి గుర్తుకొచ్చాడు అనుకోండి ఇంకెవరు కనపడరు తండ్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అలాగనే ఒక వ్యక్తి ఎ గివెన్ పర్సన్ అట్ ఎ గివెన్ టైమ్ హీ థింగ్స్ ఆఫ్ ఓన్లీ వన్ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ ఒక వ్యక్తి ఒకే సమయంలో ఒక అంశాన్ని ఆలోచిస్తాడు ఆ ఆలోచించేటప్పుడు ఏం జరుగుతుందంటే తను ఉంటాడు తను ఏదైతే ఆలోచించాలనుకున్నాడో ఆ ఆలోచనను తెచ్చుకుంటాడు దాంతో వ్యవహరిస్తూ ఉంటాడు కొంతసేపు అయిపోయిన తర్వాత దీంతో పని అయిపోయింది అనుకోండి డ్రాప్ చేస్తాడు ఇంకోటి తెచ్చుకుంటాడు మళ్ళీ డ్రాప్ చేస్తాడు ఇంకొకటి తెచ్చుకుంటాడు మళ్ళీ డ్రాప్ చేస్తాడు ఇంకొకటి వస్తుంటుంది మళ్ళీ డ్రాప్ అయిపోతుంది ఇంకోటి వస్తుంది అదే ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అని అంటే ఇవన్నీ డ్రాప్ అయిపోతే ఎండ్ అవ్వదు వీడు పడుకుంటే ఆ రోజు అయిపోతుంది అంతే బస్ ఇవి డ్రాపింగ్ అనే ఉండవు ఇవి నిరంతర వార్తా స్రవంతి ఇది ఇరవై నాలుగు గంటల స్రవంతి కానీ వీడు ఉండడు టీవీలో వస్తూ ఉంటుంది కానీ చూసేవాడు ఉండడు స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటాడు వీడు టీవీలో ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నీ వస్తూ ఉంటుంది కానీ చూసేవాడు లేడు అందుకనే సీతారామాంజనే సంవాదంలో ఈ శ్లోకానికి చాలా అద్భుతమైన నిర్వచనం ఇస్తాడు హనుమంతుడు తెలుగులో ఆంధ్రులకి గొప్ప వరం అది ఆ రాముడు హనుమంతుడికి అంతా బోధించిన తర్వాత హనుమంతుడు చెప్పడం మొదలు పెడతాడు వేదాంతం రాముడికి విన్నదంతా చెప్పడం మొదలు పెడతాడు అప్పుడు రాముడు అలా కూర్చుని ఎలా వింటాడో అంత అద్భుతంగా వింటాడనమాట రాముడు అంటే ఏదైతే తన స్వరూపాన్ని హనుమంతుడికి చెప్పాడో మళ్ళీ హనుమంతుడు చెప్పేటప్పుడు తన స్వరూప స్థితిలో కూర్చుని వింటుంటాడు రాముడు అక్కడ హనుమంతుడు అంటాడు తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుచు తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుచు తెలివినై సర్వమును కాంచు దృక్కు నేను ఏం కాన్సెప్ట్ చూడండి ఇప్పుడు మిమ్మల్ని నేను చూశాను అనుకోండి మీరు విశ్వంలో ఒక భాగం అవునా యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఇదిగో ఇది ప్రకృతిలో ఒక భాగం ఇది ప్రకృతిలో వీటన్నిటిని కలిపి విశ్వం అంటున్నాం మనం నేను కానీ మీరు కానీ అందరం విశ్వంలో ఒక భాగం ఒక్కొక్క భాగం మనం ఇది కానీ అన్ని కాబట్టి విశ్వాన్ని నేను గుర్తిస్తున్నాను అని అంటే ఎక్కడ గుర్తిస్తున్నాను కళ్ళతో చూసినంత మాత్రాన గుర్తింపు కాదు ఎందుకని మీరు అందరు ఇప్పుడు నన్ను చూస్తున్నారు ఎంతమందికి నేను కనిపిస్తున్నానో లోపల ఎక్కడో ఉండొచ్చు కాబట్టి కళ్ళతో చూడడమో చెవులతో వినడమో కాదు ఇవి గోళకాలు ఇవి ఇంద్రియాలు ఇవి కాదు తెలియబడుచున్న విశ్వంభు దృశ్యమనుచు కంటితో చూస్తేనే దృశ్యమని అంటే ఇప్పుడు నన్ను మీరు కళ్ళతో చూశారు మూసుకోండి నన్ను చూడండి కనిపిస్తారు మరి అసలు కళ్ళు ఏంటి చక్షుష చక్షుహూ అసలు కళ్ళు లోపలుంది ఈ కళ్ళు పైన ఊరికినే కళ్ళు ఇది కాబట్టి లోపల నన్ను తెలిపే కళ్ళు వేరే ఆ కంటితో నన్ను చూడండి ఒకసారి నేను కనిపిస్తాను ఈ కళ్ళు అక్కర్లేదు అప్పుడు కాబట్టి తెలియబడుచున్న విశ్వంభు దృశ్యమనుచు చు తెలివినై సర్వమును కాంచు దృక్కు నేను ఇప్పుడు ఏంటంటే నన్ను మీరు చూశారు నేను దృశ్యం కృష్ణుణ్ణి చూశారు దృశ్యం గులాబీ పువ్వుని చూశారు దృశ్యం ఇవన్నీ అక్కడ విశ్వంలో ఒక్కొక్క భాగం కానీ ఈ విశ్వాన్ని దృశ్యంగా లోపల అనుభూతి పొందుతున్నాను ఒక్కొక్క దృశ్యం ఒక్కొక్క దృశ్యం ఈ దృశ్యాలన్నీ కదిలిపోతున్నాయి కానీ ఈ దృశ్యాల్ని చూస్తూ అప్రిషియేట్ చేస్తున్నాడు కదా ఈ దృశ్యాన్ని ఎవరైతే ఆ అప్రిషియేట్ చేస్తున్నాడో చూస్తున్నాడో అబ్బా స్వామీజీ అబ్బా కృష్ణుడు అబ్బా ఏనుగు అని ఎవరైతే లోపల ఈ దృశ్యాన్నంతా అప్రిషియేట్ చేస్తున్నాడో దృశ్యాలని వాడెవడు దృక్ అంటే ద్రష్ట వాడు చూసేవాడు అవన్నీ చూడబడేవి కాబట్టి ఇక్కడ మనస్సు అనేది రెండు రకాలుగా ఉంది ఒకటి చూసేవాడు మనస్సే చూడబడేవి మనస్సే అయితే ఇవి కదిలిపోయే మనోభావాలు అది కదలని దృఢంగా నిలబడ్డ అహం భావన అదేంటది అహం భావన అహం అనేటువంటి భావన అందుకని ఆయన అంటారు తెలియబడుచున్న విశ్వంభు దృశ్యమనుచు తెలివినై సర్వమును కాంచు దృక్కునేను మిగుల నాకంటే అన్యమేమియును లేదు సత్యమిది సర్వ వేదాంత సార సంగ్రహంబు అంటాడు